राजस्थान लो गहलोत प्रभुत्वं तीरुकु व्यतिरेकंगा बीजेपी महाधर्नाकु पिलुपुनिच्चिंदि। पेपर लीकेज व्यवहारं, अविनीति, निरुद्योगं दलितुलपै वेधिंपुलनु तप्पुपड़ुतू बीजेपी आंदोलन बाट पट्टिंदि। जयपूर् व्याप्तंगा आ पार्टी नेतलंता आंदोलनकु दिगारु। राष्ट्रंलो परिपालन अस्तव्यस्तंगा उंदंटू कांग्रेस प्रभुत्वंपै भग्गुमंदि बीजेपी। రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయని ఆరోపించింది। గుండెల రాజ్యానికి వ్యతిరేకంగా కదలాలంటూ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది బీజేపీ। రాష్ట్రంలో శాంతి భద్రతలు తీవ్రంగా క్షీణించాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు। జైపూర్ సహా పలు ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు। దీంతో అదుపు చేయడానికి పోలీసులు వాటర్ క్యానన్స్ ప్రయోగించారు। అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి। జైపూర్ సిటీ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి। राजस्थान लो प्रतिरोजु 17 నుంచి 18 అత్యాచార కేసులు నమోదవుతున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది। రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చెప్తున్నారు కమలనాథులు। దీనికి తోడు దళితులపై దాడులు, నిరుద్యోగం కూడా రోజురోజుకు పెరుగుతోందని చెప్తున్నారు। అయితే వీటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంటున్నారు। राजस्थान लो ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ చేస్తున్న ఈ ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి। గెహ్లట్ ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే గద్ది దించాలన్న టార్గెట్ తో బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది। దీంతో అంది వచ్చిన అవకాశాలన్నింటిని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది। బీజేపీ మహిళా మోర్చాతో సహా పలు అనుబంధ సంఘాలు కూడా ఆందోళనలో పాల్గొంటూ గెహ్లట్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని చూస్తున్నాయి। ఇక గెహ్లట్ ప్రభుత్వం మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతోంది। దీని మీద కావాలనే బీజేపీ తమ ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమం చేస్తోందని ఆరోపిస్తోంది। శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఎదురుదాడికి దిగింది అధికార కాంగ్రెస్।